తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా హర్ష సాయి పరారీలో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి ఫిర్యాదుతో హర్ష సాయిని అరెస్ట్ చేసేందుకు నార్సింగ్ పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి నటిస్తున్న మెగా సినిమా కాపీ రైట్స్ కోసమే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ గతంలోనే పోలీసులకు బాధితురాలు తెలిపింది. తెలుగు యూట్యూబర్ హర్ష సాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. తనపై అత్యాచారం చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్ చేశాడని కొద్ది రోజుల క్రితం నార్సింగ్ పోలీసులకు సినీ నటి ఫిర్యాదు చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా హర్ష సాయి పరారీలో ఉన్నారు. ఇప్పటికే అతని మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. యువతి ఫిర్యాదుతో హర్ష సాయిని అరెస్ట్ చేసేందుకు నార్సింగ్ పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి నటిస్తున్న మెగా సినిమా కాపీ రైట్స్ కోసమే తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. అతను దేశం వదిలి వెళ్లిపోతున్నాడంటూ గతంలోనే పోలీసులకు బాధితురాలు తెలిపింది.